పాట్నాలో ప్రతిపక్షాల సదస్సు జరుగుతోంది పద్దెనిమిది రాజకీయ పార్టీలు నాయకులు హాజరవుతారని అంటున్నారు అనేక క్వశ్చన్స్ మిగిలిన్నా కూడా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది మొదటి క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ సమావేశం ఏం చేయబోతోంది అనేది ఒక కీలకమైన ప్రశ్నగా ఉంది మోడీని వ్యతిరేకించడం అనే ఎజెండాతోనే పోతే లాభం లేదు ప్రజలకు ఆ ప్రత్యామ్నాయమైన పాలనా ఎజెండా ఉండాలి అంటూ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు బీఆర్ఎస్ ఈ మీటింగ్కు దూరంగా ఉంటుంది కారణం కాంగ్రెస్ అందులో కీలక పాత్ర పోషించడం సహజంగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉన్న సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సరసన కేసీఆర్ ఉండడం రాంగ్ సిగ్నల్ పోతుంది అది బీఆర్ఎస్కు నష్టం కాంగ్రెస్కు నష్టం అందుకే కేసీఆర్ పాట్నా వైపు చూడడం లేదు మాయావతి తాను కూడా కాంగ్రెస్కు బీజేపీని రెండు పార్టీలను విమర్శిస్తూ ఆమెకు కూడా తాను ఆధార్ కావడము లేదు అని ప్రకటించారు అయితే ప్ర ఈ ఆర్గనైజర్స్ మాత్రమే అసలు మాయావతిని పిలువనే లేదు మాయావతి కేసీఆర్ నవీన్ పట్నాయక్లకు అసలు పిలువనే పిలవలే ఇక చర్చ ఎక్కడిదని వాళ్ళు మాయావతి పైన అనేక కేసులు ఉండడంతో ఆమె బీజేపీకి ప్రాక్సీగా పనిచేస్తోంది అన్న విమర్శలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కాలం నుంచే ఉన్నాయి అందులో మాయావతి కాకుండా తాజాగా ఆర్ఎల్డీ కూడా హాజరు కావడం లేదు అని బహుశా వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఆర్ఎల్డీకి బలంగా ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అని భావించి మరి ఆర్ఎల్డీ రాలేదా చూడాలి సో అందువల్ల ఇలా అన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నం జరిగినా కొన్ని పార్టీలు రకరకాల కారణాల రీత్యా దూరంగా ఉంటున్నాయి ఈలోగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ పైన బాణాలు ఎక్కుపెట్టింది ఢిల్లీ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వమ్ము చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ చేస్తుంది ఈ ఆర్డినెన్స్ను సాధారణంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ వ్యతిరేకించాలి ఎందుకంటే రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పైన అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాదు అంటూ ఆర్డినెన్స్ పట్టుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం పరోక్ష పాలనకు సిద్ధపడుతోంది దీన్ని సహజంగానే అందరూ వ్యతిరేకించారు తెలంగాణ వచ్చి కేసీఆర్కు వచ్చి కలిసిఆర్ కేసీఆర్ వ్యతిరేకిస్తానని ప్రకటించాడు స్టాలిన్ వామపక్ష నేతలు తృణమూల్ కాంగ్రెస్ ఇలా చాలా పార్టీలు ఇప్పటికే వ్యతిరేకించాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎటు తెలుసుకోలేకపోతుంది సాధారణంగా కాంగ్రెస్ కూడా వ్యతిరేకించాలి కానీ ఢిల్లీ పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ యూనిట్లో అధిష్టానం పైన వస్తున్నాయి కారణం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది గుజరాత్ నుంచి గోవా వరకు ఆప్ వల్ల కాంగ్రెస్ దెబ్బతింటుందన్న భావన కాంగ్రెస్లో ఉంది అందుకే ఆ బీజేపీ టీమ్ అనే భావన కూడా కాంగ్రెస్లో ఉంది అందువల్ల కేజ్రీ ఆప్ అల్టిమేటమ్ ఇచ్చింది కాంగ్రెస్ కనుక ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకించకపోతే కాంగ్రెస్ ఉన్న ప్రతిపక్షాల మీటింగ్ నుంచి మేము బైకాట్ చేస్తాం భవిష్యత్తులో కూడా ఇలాంటి మీటింగ్లకు రామంటూ ఆ సో ఆ ఫీల్ అని సో అందువల్ల ఇదొక ఛాలెంజ్గా ఉంది ఆ తర్వాత కపిల్ సిబ్బల్ మాట్లాడుతూ యూపీఏ త్రీ తరహా ప్రయోగం పాసిబుల్ కానీ ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ కాకుండా భారతదేశానికి ఒక కొత్త విజన్ ఇవ్వాలి అంటూ ఆయన మెళక పెట్టాడు కాంగ్రెస్ మాత్రం తమకే నాయకత్వం ఉండాలి యూపీఏ తరహా ప్రయోగమే శరణ్యము కాంగ్రెస్ లేకుండా ఎవరు ఐ ప్రతిపక్ష ఐక్యత సాధ్యం కాదు మోడీని ఓడించడం సాధ్యం కాదు కాంగ్రెస్ మొదలుపెట్టింది ఇటీవల రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది సో ఇలా కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ పెద్దన్న వైఖరి పాటిస్తే సాధారణంగా కొన్ని పార్టీలు అందుకు అంగీకరించలేవు మా మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ సిపిఎంతో కలిసి ఉండగా మేము కాంగ్రెస్కి ఎలా స్పేస్ ఇస్తాం బెంగాల్లో అంటూ మమతా బెనర్జీ ప్రకటించింది అలాగే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్తో కలవటానికి సిద్ధంగా లేడు సో కాంగ్రెస్ నాయకత్వంలో పైన పార్లమెంట్ ఎన్నికలకు పోవడం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి కానీ బీఎస్పీకి కానీ కేరళలో మార్సిస్టులకు కానీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ ఇలా చాలా పార్టీలకు సాధ్యమయ్యే పని కాదు సో ఆల్రెడీ ఆ పార్టీలు ఆ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఈలోగా ఎన్డీఏ బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తాజాగా బీహార్లోని మహాగఠబంధన్ నుంచి జతీన్ రామ్ మాంజీ సో ఆయన దూరం అయ్యాడు సో ఆయన ఎన్డీఏ మహాగఠబంధన్ నుంచి ఎన్డీఏకి షిఫ్ట్ అయ్యాడు జనతాదళ్ సెక్యులర్ కూడా ఎన్డీఏలో అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో అమిత్ షా సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏలో ఉన్నా బీజేపీతో కలిసి ఉన్నా బీజేపీని వ్యతిరేకించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం లేడు అందువల్ల ప్రతిపక్ష ఐక్యతకు ప్రయత్నాలు బలంగా జరుగుతున్న మా నిజం అదే సమయంలో సవాళ్ళు కూడా మొదలయ్యాయి నాలుగు వందల యాభై సీట్లలో కాంగ్రెస్ బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ఒకే అభ్యర్థి ఉండాలనే ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కనుక రివైవ్ అయితే డెఫినెట్గా బీజేపీని సవాల్ చేసే బలమైన ప్రతిపక్ష ఐక్యత అవుతుంది ఎందుకంటే రెండు వందల సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యక్ష ప్రత్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడము బీహార్ మహారాష్ట్రలో బలమైన కూటములు ఏర్పడడం వల్ల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అసర్ట్ చేసుకోవడం పెరిగింది కాంగ్రెస్ పార్టీ అసర్ట్ చేసుకోవడం వల్ల ఇతర ప్రతిపక్షాల్లో అండ్రెస్ట్ మొదలైంది అయితే కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాలు మోడీని ఓడించడం కూడా సాధ్యం కాదు అందువల్ల ఇలాంటి అనేక ఇప్షన్ బర్డ్స్తో పాఠాల్లో సదస్సు జరుగుతోంది